హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ F2 బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి వీకెండ్ లో అల్టిమేట్ వసూలను సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటేసి అద్భుతమైన గ్రోత్ ను అందుకుని ఏమాత్రం జోరు తగ్గకుండా వారం రోజుల పాటు బీభత్సాన్ని కొనసాగిస్తూ ఏకంగా 43 కోట్లకు పైగా షేర్ ను 7 రోజుల్లో అందుకుని దుమ్ము దుమారం లేపింది F2 సినిమా. సినిమా ఏరియాల వారి కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 11.85 కోట్లు, సీడెడ్ లో 4.71 కోట్లు, కృష్ణాలో 3.12 కోట్లు, గుంటూరులో 3.14 కోట్లు, వెస్ట్ లో 2.37 కోట్లు, ఈస్ట్ లో 4.26 కోట్లు, వైజాగ్ లో 4.76 కోట్లు, నెల్లూరులో 1.2 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను 35.41 కోట్ల షేర్ ను సాధించింది. ఇక కర్ణాటకలో 2.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 35 లక్షలు, అమెరికాలో 4.65 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 38 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా 43.04 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 34.25 కోట్లకు అమ్మగా మినిమం 35.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారమే 43.04 కోట్ల షేర్ ను వసూలు చేయగా సినిమా ఇప్పటికే 7.5 కోట్లకు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు ఇలాగే కొనసాగితే 60 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 7 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 68 కోట్లకు అటు ఇటుగా ఉందని సమాచారం. ఇక 2వ వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.